हेलो नमस्ते वेलकम बैक टू दुर्गा रॉक्स मी जानक लक्ष्मी इरोजु मन रेसिपी गोंगूर चिकेन अला चेयालो चूद्दामा చేసుకోవాలి గోంగూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో గోంగూర ఉప్పు కారం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని గోంగూర టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి గోంగూర ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు గోంగూర బాగా కలుపుకుంటూ ఉడికించాలి ఇప్పుడు మరో 3 నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఒకసారి మూత తీసి కారం వాసన పోయిందో లేదో చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఆయిల్ ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకోవాలి సరి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి చికెన్ ని బాగా కలుపుకోవాలి చికెన్ లో వచ్చిన వాటర్ ని బాగా డ్రై అయ్యే వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి చికెన్ లో ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి
చికెన్ ని ఒకసారి ఇలా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇలా కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని పోపు వేసుకోవాలి. పోపుకి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు 4. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిన తర్వాత దినుసులు, చివరిగా ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గోంగూరని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చికెన్ రెడీ అయ్యిందా లేదో చెక్ చేసుకోవాలి. చికెన్లో ఆయిల్ విడిచిన తర్వాత నూరి పక్కన పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరలో చికెన్ను కలుపుకోవాలి. చికెన్ గోంగూర ఇలా కలిసిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, చూసారుగా గోంగూర చికెన్ ఎలా చేయాలో. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ना वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते ना चानल नी सब्स्क्राइब चेसुकोंडी लाइक चेयंडी शेर